అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కృష్ణపాడు గ్రామంలో అంబేద్కర్ కాలనీలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల సమీపంలో కొండచిలువ కోడిని మింగుతూ గ్రామస్తులు కంటపడింది. కృష్ణపాడు గ్రామస్తులు కొండచిలువను గుర్తించి కొండచిలువ కోడిని మింగుతూ ఉండగా అక్కడ ప్రజలు చక్కచక్కంగా పట్టుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పారు. గ్రామంలోని ప్రజలు కొండచిలువను చూసేందుకు పెద్ద ఎత్తున ఎగబడి చక్కచక్కంగా కొండచిలువను పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారులు కొండచిలువను పట్టుకొని అడవి ప్రాంతంలో వదిలేశారు. ఇప్పుడు మనం దృశ్యాల్లో చూస్తున్నాం కొండచిలువను పడుతున్న గ్రామస్తులు అతిపెద్ద కొండచిలువను బోని సంచులు పడుతూ ఆ దృశ్యాల్లో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎంతో ధైర్య సాహసాలతో ఆ కొండచిలువను పట్టుకున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. సమీపాన అడవి ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కొండచిలువను తీసుకెళ్లి అక్కడ వదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. భయంకరమైన అతిపెద్ద కొండచిలువను ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు. ఎన్సీయు లోకల్ న్యూస్ స్క్రీన్పై చూస్తున్నారు. అతిపెద్ద కొండచిలువ ఎంత వేగంగా దూసుకెళ్తుందో ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు. అటవీ శాఖ వారు అడవిలో ఏ విధంగా వదులుతున్నారు, అది ఎంత స్పీడ్గా వెళ్తుందో కొండచిలువని ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు. కృష్ణపాడు గ్రామస్తులు ఈ దృశ్యాలను కొందరు యువకులు చిత్రీకరించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతో వేగంగా వెళ్తున్న ఆ పాముని ఏ విధంగా వదులుతున్నారో ఇప్పుడు మనం స్క్రీన్పై చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ NCU లోకల్ న్యూస్.